రాష్ట్రంలో ఇవాల్టితో ఎన్నికల కోడ్ ముగియనుంది. రేపటి నుంచి పూర్తిగా పాలనపైనే ఫోకస్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలక్షన్ కోడ్ కారణంగా ఇప్పటి వరకు చాలా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇప్పటికే ధరణి సమస్యలపై ప్రభుత్వ అధ్యయనం కొనసాగుతోంది. 4-5 రోజుల్లో ధరణి కమిటీతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టనుంది సర్కార్. రాష్ట్రంలో ఇవాల్టితో ఎన్నికల కోడ్ ముగియనుంది. రేపటి నుంచి పూర్తిగా పాలనపైనే ఫోకస్ చేయనుంది సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటి వరకు చాలా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇప్పటికే ధరణి సమస్యలపై ప్రభుత్వ అధ్యయనం కొనసాగుతోంది. 4-5 రోజుల్లో ధరణి కమిటీతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టనుంది సర్కార్. రైట్, ఎన్నికల కోడ్ ముగింపు, పాలనకు సంబంధించిన అంశాలపై మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? గత 2-3 నెలల నుంచి కూడా రాష్ట్రంలో ఎన్నికల హడావిడి అనేది బాగా కొనసాగింది. తర్వాత ఎన్నికలు, ఆ తర్వాత ఫలితాలు, ఇట్లా ఈ రెండింటి కారణంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ టైంలో ఎలాంటి పథకాలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి, ప్రజలను అంటే ప్రలోభ పెట్టే విధంగా ఉండే నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి ఈ ఎన్నికల కోడ్లో ఉంటాయి. ఒకవేళ ఆ కోడ్ను కనుక ఉల్లంఘిస్తే దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2-3 నెలలు కూడా ఈ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉండడం కారణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇక అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇక ఎన్నికలు అయిపోయాయి, దీనికి సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇక కోడ్ ఎత్తేస్తున్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఇక పాలనపైనే ఫోకస్ పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టే అవకాశం కనబడుతున్నది. ఎందుకంటే ఇన్నాళ్ళ వరకు కూడా పొలిటికల్గా మొత్తం పొలిటికల్ పైనే ఫోకస్ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో పాలనపైనే ఫోకస్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే చాలా, ఇప్పుడు ఉదాహరణకి మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగా 15 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. దానికి సంబంధించి మరి ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎంతమంది ఉన్నారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, మరి 15 అన్నాం కాబట్టి మన నిధుల సేకరణ ఎట్లా, ఎటు నుంచి తీసుకురావాలి, వాటిని ఎట్లా చేస్తే బాగుంటుంది అనిపైన ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మళ్ళీ ఏదైతే ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నిధుల సేకరణకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వానకాల సీజన్ నుంచి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ప్రకారము రైతు భరోసా పేరుతో ఇప్పుడు రైతు బంధు ఎకరాకు 10,000 ఇస్తున్నారు. రైతు భరోసా పేరుతోని ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. దీనికి సంబంధించి కూడా అసలు రైతు భరోసా మరి ఒక కౌలుదారులకు ఇస్తామన్నారు, తర్వాత పట్టదారులకు కూడా ఇస్తామన్నారు. మరి దీనికి సంబంధించి ఎట్లా ఉంటే బాగుంటుంది, దీనికి సంబంధించినటువంటి నిబంధనలు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, విధి విధానాలు ఎట్లా రూపొందిస్తే బాగుంటుంది, సో ఎంత ఖర్చు అవుతుంది, దీనికి కూడా మరి రైతు భరోసా ఇవ్వాలంటే ఎంత అవుతుంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఈ రైతు బంధు పేరుతోని చెట్లకు గుట్లకు రాళ్లకు రప్పలకు ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దీన్ని తీసేస్తే ఇంకా అదనంగా ఎంత అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ చెట్లకు గుట్లకు అదనంగా ఇచ్చిన రైతు బంధును పక్కన పెడితే మిగతా దాంట్లో ఇస్తే, ఇప్పుడు రైతు భరోసా పేరుతోని 15,000 ఇస్తున్నాం కాబట్టి దీనికి ఎంత ఎక్కువ అమౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి నిధుల సేకరణ ఎట్లా తీసుకురావాలి, ఏం చేయాలి, ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక అకాడమిక్ ఇయర్ విద్యారంగానికి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ప్రాసెస్ మొదలవుతుంది అని చెప్పారు. ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించిన దాని మీద కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక విద్యారంగ సమస్యలపైన కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, ఇందుకే ఇప్పటికే ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలకు సంబంధించి ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీ చేస్తూ ఉన్నారు, తర్వాత స్కూల్స్లలోనే అక్కడనే యూనిఫాము బుక్స్ అమ్మి పెద్ద వ్యాపారంగా మార్చారనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇలాంటి వాటిపైన ఇప్పటికే బ్యాన్ పెట్టారు, పుస్తకాలు అమ్మొద్దని చెప్పారు, యూనిఫామ్స్ అక్కడ అమ్మొద్దని చెప్పారు. సో ఇట్లాంటి వాటిపైన కూడా మరి ఇంకా ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలంటే ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది అనే దానిపైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ప్రధానంగా ఇప్పటికే విద్యుత్ శాఖ, తర్వాత కాళేశ్వరంకి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి కూడా కమిషన్ విచారణ కొనసాగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి కూడా విచారణ మరింత వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. వచ్చే వారంలో ఏదైతే కాళేశ్వరం పైన జ్యుడిషియల్ కమిషన్ వేశారో ఆ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ మళ్ళీ హైదరాబాద్ రాబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు
ఏమేమి పనులు చేపట్టారో, ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్కు సంబంధించి ఎంత ముందుకెళ్లారో, కాళేశ్వరంలో మరమ్మతులకు సంబంధించి ఏం చేశారు, ఇంకా పూర్తి స్థాయిలో దీని మీద కూడా మళ్ళొకసారి చర్చించే అవకాశం అయితే ఉన్నది. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి కూడా దానిపైన కూడా కమిషన్కి సంబంధించి ఇప్పటికే వేశారు కాబట్టి విచారణకు సంబంధించి ఇప్పటికే కొంతమందికి ఆ నోటీసులు కూడా ఇచ్చారు. మరి ఇంకా ఫర్దర్గా ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దీని మీద కూడా సమావేశం నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా ఇక కాంగ్రెస్ ఎన్నికల భాగంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఒపీనియన్స్ వస్తున్నాయి, ఇంకా మిగతావి మనం అమలు చేయాల్సిన ఉన్న వాటిలో ఇంకా ఏమేమి అమలు చేయాలి, ముందుగా ఏ వాటిని ప్రయారిటీగా తీసుకోవాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంటుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఇవన్నిటిపైన కూడా చర్చించలేదు కాబట్టి ఇక ఈ కోడ్ ఎత్తేగానే పూర్తి స్థాయిలో ఇలాంటి వాటిపైన మేజర్గా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాణాలకు సంబంధించిన దాని మీదనే ఫోకస్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ యాదగిరి.